నమస్కారం తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో భాగంగా తెలుగులో మొదటి పేపర్లో భాషాంశాలు చాప్టర్లో భాగంగా అత్యంత కీలకమైనటువంటి సంధులు అనేటటువంటి టాపిక్ ఈరోజు మనం చూద్దాం అసలు ఈ సందులు అంటే ఏమిటి సందులు ఏర్పడే విధానం ఎలా ఉంటుంది ఇట్లాంటి అంశాలను మనం ఈ సెషన్లో నేర్చుకుందాం సంధి అంటే పూర్వపర స్వరముల కలయిక సంధి అంటాం పూర్వపర స్వరముల కలయిక సంధి అంటాం ఈ పదాలు కాస్త పారిభాషిక పదాలు కాస్త అబ్జర్వ్ చేసి వినాలి పూర్వపదం పరపదం అంటే రెండు సంధిలో రెండు పదాలు ఉంటాయి అంటే మొదటి పదం రెండు పద రెండవ పదం పూర్వపదం అంటే మొదటి పదం పరపదం అంటే రెండవ పదం పూర్వపర స్వరముల కలయిక సంధి అంటున్నాం స్వరము అంటే అచ్చు పూర్వపదం మొదటి పదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చు రెండవ పదంలోని మొదటి అక్షరంలోని అచ్చుతో కలిసి సంధి ఏర్పడుతుంది అని అర్థం పూర్వపదంలోని చివరి అక్షరం పరపదంలోని మొదటి అక్షరంలోని అచ్చులు కలిసి వేరొక పదంగా ఏర్పడితే అది సంధి అనవచ్చు ఇప్పుడు ఉదాహరణకు లేకున్నా అనే పదం చూద్దాం లేకున్నా ఇది మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు లేకున్నా అంటాం అందులో రెండు పదాలు ఉన్నాయి లేక ఉన్న రెండు కలిపితే లేకున్నా అవుతుంది అంటే ఈ లేఖలో ఉన్నటువంటి కాలోని ఆ ఉన్నాలోని ఊ అంటే మొదటి పదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చు రెండో పదములోని మొదటి అక్షరములో అచ్చు రెండు కలిసి కా ఈ ఊ కలిసి కు అయింది లేకున్నా అవుతుంది లేక ఉన్న లేకున్నా ఈ లేక ఉన్న అనే రెండు పదాలు కూడా కు అనేటటువంటి అక్షరంలో కలిసి ఒక పదంగా ఏర్పడుతుంది ఇట్లా ఏర్పడడాన్ని సంధి అంటాం మరి ఈ సంధి ఏర్పడే విధానాన్ని బట్టి సందులు మూడు రకాలు అని చెప్పవచ్చు సంధి ఏర్పడే విధానం అసలు ఆ సందులు ఎట్లా ఏర్పడుతున్నాయో దాన్ని బట్టి మనం మూడు రకాలుగా చెప్పవచ్చు ఇది ఏకాదేశ సందులు ఆదేశ సందులు ఆగమ సందులు సరే పాఠ్య పుస్తకాలలో ఈ సందులు పరిచయం చేయబడ్డాయి కానీ ఈ విభజన ఇలా కనిపించదు మనకు కానీ ఈ ఏకాదేశ సందులు ఆదేశ సందులు ఆగమ సందులు మనకు పాఠశాల స్థాయి పుస్తకాలలో కనిపిస్తాయి వీటిలో మనం వీటి ఒక వర్గీకరణ రూపంలో చూస్తున్నాం అంతే ఏకాదేశ సంధి అంటే ఏమిటి అంటే అసలు ఏకాదేశం అనేటటువంటి పదం మనకు తెలవాలి ఏకాదేశం అంటే మొదటి పదంలోని అచ్చు రెండవ పదంలోని అచ్చు కలిసినప్పుడు ఆ రెండిట్లోని ఏదో ఒక అచ్చు సంధి పదంలో వస్తే లేదా ఆ రెండిటి బదులుగా మరొక అచ్చు సంధి పదంలో వస్తే అది ఏకాదేశం అంటాం పూర్వప పూర్వస్వరం పరస్వరం కలిసినప్పుడు పూర్వస్వరం పూర్వస్వరం కానీ పరస్వరం కానీ లేదా మరొక అచ్చు కానీ సంధి పదంలో వస్తే దాన్ని ఏకాదేశం అంటాం అది ఎట్లానో మనం ఏకాదేశ సంధుల్లో చూస్తాం ఈ ఏకాదేశ సంధులకు ఉదాహరణగా మనం సవర్ణ గుణ సంధి వృద్ధి సంధి మొదలైనవి చెప్పుకోవచ్చు తర్వాత ఆదేశ సంధులు ఈ ఆదేశ సంధులు అంటే ఏమిటంటే ఈ ఆదేశం అనే పదానికి అర్థమేమిటో మొదట చూడాలి ఆదేశం అంటే ఒక అచ్చును తొలగించి పూర్వపర స్వరములలోని ఒక అచ్చును తొలగించి దాని స్థానంలో శత్రువు వలె మరొక అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశం అంటాం అంటే ఆ రెండిట్లో ఒకదాన్ని తొలగించి ఒక కొత్త అక్షరం వచ్చి ఆ స్థానంలో వస్తుంది అట్లా వచ్చినప్పుడు అది ఆదేశం అంటాం ఇప్పుడు ఇందులో యనాదేశ సంధి గసడ సంధి సరళాదేశ సంధి ఇట్లాంటి పదాలు మనం చూస్తూ ఉంటాం యన ఆదేశ సరళ ఆదేశ ఇట్లా ఈ ఆదేశం వచ్చేవన్నీ ఆదేశ సందులు అవుతాయి తరువాత ఆగమ సందులు ఈ ఆగమము అంటే మిత్రుడి వలె వచ్చి చేరేది అని అర్థం అంటే పూర్వపరస్వరములు రెండు అలాగే ఉంటాయి ఒక కొత్త అక్షరం వచ్చి స్నేహితుడి వలె మధ్య చేరుతుంది మిత్రుడి వలె వచ్చి చేరితే ఆగమం వలె వచ్చి చేరితే ఆ దేశం ఇది గుర్తుపెట్టుకోవాలి ఎడాగమ సంధి రుగాగమ సంధి టుగాగమ సంధి మొదలైనటువంటి సందులు ఆగమ సందులకు మనం ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఇంకా సందులకు సంబంధించిన వివరణ చూసినట్లయితే సాధారణంగా మన భాష తెలుగులో సంస్కృతం అధికంగా మనకు కనిపిస్తుంది అంటే సంస్కృత జన్యమైనటువంటి పదాలు అనేకంగా అధికంగా మనకు తెలుగులో ఉంటాయి తత్సమ పదాలు ఉంటాయి కాబట్టి సంస్కృత పదాలుతో ఏర్పడిన సందులు అచ్చ తెలుగు పదాలతో ఏర్పడిన సంధులుగా మనం వర్గీకరణ చేసుకోవచ్చు అంటే సంస్కృత సందులు తెలుగు సందులు అని భాషరీత్యా సందులు రెండు రకాలు సంస్కృత పదాల మధ్య జరిగే సంధి సంస్కృత సంధి ఇవి సవర్ణ దీర్ఘసంధి గుణసంధి వృద్ధి సంధి సంధి ఇవన్నీ కూడా సంస్కృత సందులు అవుతాయి అచ్చ తెలుగు పదాల మధ్య జరిగే సందులు తెలుగు సందులు అనుకున్నాం అంటే ఈ అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి సరళాదేశ సంధి సంధి ఎడాగమ సంధి టుగాగమ సంధి త్రిక సంధి ఇట్లాంటివి అంటే ఈ నేను చెప్తున్న ఈ సంధులని కూడా పాఠశాల స్థాయిలో పరిచయమైనవి మనకు సిలబస్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటివి ఇవి కాబట్టి ఈ సందుల వరకు మనం తెలుగు సందులను గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క సంధి గురించి మనం చూద్దాం సంస్కృత సందుల్లో మొట్టమొదట చెప్పుకోదగింది సవర్ణ దీర్ఘసంధి చాలా ముఖ్యమైనది ఎక్కువసార్లు అడగడానికి అవకాశం ఉంటుంది సవర్ణ దీర్ఘసంధి ఈ సవర్ణ దీర్ఘసంధిలో ఏం మార్పు జరుగుతుంది అంటే ఆ ఈ ఊ రు ఈ అక్షరాలకు అవే అచ్చులు పరమైతే ఆ ఈ ఊరు అనేటటువంటి హల్లు సారీ అచ్చులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది అంటే ఆ అనే దానికి ఆ పరమైనప్పుడు ఆ అవుతుంది ఈ అనే అచ్చుకు ఈ అనే అచ్చే పరమైతే ఈ అవుతుంది ఊ అనే అచ్చుకు ఊ అనే అచ్చు పరమైనప్పుడు ఊ అవుతుంది రు అనే అచ్చుకు రు అనే అచ్చు పరమైనప్పుడు రూ అవుతుంది అని అర్థం చూడండి ఉదాహరణ చూడండి దేవాలయం ఇక్కడ పదం కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద దేవాలయం దీన్ని విడదీసినప్పుడు అంటే దేవ ఆలయం అనే ఈ రెండు పదాలు కలిస్తే దేవాలయం అయింది దేవ ఆలయం దేవాలో వాలో ఆ ఉంటుంది మనం ఇంతకుముందు కూడా చూసాం వర్ణాలు ప్రతి హల్లులో ఒక అచ్చు ఉంటుంది వా అన్నప్పుడు వాలో ఊ ప్లస్ ఆ ఆ ఉంటుందన్నమాట అదే వి అయితేనేమో ఈ ఉన్నట్టు ఊ అంటే ఊ ఉన్నట్టు వే అన్నప్పుడు ఏ ఉన్నట్టు ఓ అన్నప్పుడు ఓ ఉన్నట్టు వౌ అన్నప్పుడు అవు ఉన్నట్టు ఇట్లా ప్రతి హల్లులో ఇప్పుడు కీ అన్నప్పుడు కీలో ఉన్న అచ్చేమవుతుంది ఈ కీలో ఉన్న అచ్చు ఇ అట్లా దేవా అన్నప్పుడు వాలో ఉన్న అచ్చ ఏమవుతుంది అ దేవా దేవాలో ఉన్న ఆ ప్లస్ ఆలయంలోని మొదటి ఆ ఆ ప్లస్ ఆ కలిసినప్పుడు అది దేవాలయంగా వచ్చింది అంటే దీర్ఘం వచ్చింది అనమాట అట్లా పద అర్థం పద అర్థం కలిపితే పదార్థం అవుతుంది పదలో ఆ ఉంటుంది అర్థంలో ఆ ఉంటుంది ఆ ప్లస్ ఆ కలిసినప్పుడు ఆ అవుతుంది అట్లా ఆ అనే అచ్చుకు అదే ఆ అనే అచ్చు కలిసినప్పుడు ఆ అన్నప్పుడు ఆ రావచ్చు రెండో ఆ కూడా రావచ్చు వచ్చినప్పుడు తప్పనిసరిగా సంధి పదంలో మాత్రం తప్పకుండా దీర్ఘం వస్తుంది కవీంద్రుడు చూడండి కవి ఇంద్రుడు అనే రెండు పదాలు కవి ఇంద్రుడు అనే రెండు పదాలు కలిసినప్పుడు అది కవీంద్రుడు అవుతుంది అంటే ఇందులో వా విలో ఈ ఉంది ప్లస్ ఇంద్రుడులో ఈ ఉంది కవిలో ఈ ఇంద్రుడులో ఈ ఈ కలిసినప్పుడు సంధి పదంలో కవీంద్రుడు అయింది వి అన్నప్పుడు రెండో ఈ వస్తుందన్నమాట అంటే కవి ఇంద్రుడు కవీంద్రుడు అంటే దీర్ఘం వస్తుంది అక్కడ కూడా గుడి దీర్ఘం అలాగే భానుదయం భాను ఉదయం భానుదయం భాను ఇదివరకు ఇది ఒకసారి ఈ పదం అడిగారు భానుదయం విడదీస్తే భాను ప్లస్ ఉదయం కలిపితే భానుదయం భానోదయం ఇలాంటి పద బానుదయం ఇట్లా ఇచ్చారు ఆప్షన్స్ ఉదయం అన్నప్పుడు బానోదయం కాదు ఎప్పుడైనా కూడా భాను ఉదయం కలిసినప్పుడు బానుదయం అవుతుంది ఇందులో బానులో ఊ ఉదయంలో ఊ రెండు కలిసినప్పుడు నూ అన్నప్పుడు అందులో రెండో ఊ వస్తుందన్నమాట భాను ఉదయం బానుదయం అవుతుంది ఇట్లా ఉకారానికి అంటే ఊ అనే అచ్చుకు మళ్ళీ ఊ అనే అచ్చు కలిసినప్పుడు అది ఊ అవుతుంది పితృనం పితృ రుణం పితృలో తృలో రుతో ఉంది కదా అది రుకారం ఈ రు ప్లస్ రుణంలోని రు కలిసినప్పుడు పితృనం అవుతుంది పితృనం అవుతుంది ఇట్లా ఆ ఈ ఊ రు అనే అచ్చులకు అవే అచ్చులు కలిసినప్పుడు వాటి దీర్ఘాలు వస్తాయి అని చెప్పడం ఇది సవర్ణ దీర్ఘసంధి అవుతుంది దీని తర్వాత సంస్కృత సంధులలో మరొక చెప్పుకోదగినది గుణసంధి గుణసంధి అనేది కూడా చాలా ముఖ్యమైనది బాగా గుర్తుపెట్టుకోవాలి అకారమునకు ఈ ఊ రూలు పరమైన క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదశ మగును అకారమునకు ఈ ఊ రూలు పరమైన క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును ఏ ఓ అర్లను గుణములు అంటారు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి గుణములు అంటే ఏమిటి త్రికములు అంటే ఏమిటి వృద్ధులు అంటే ఏమిటి ఇట్లాంటివి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుణములు అంటే ఏ ఓ అర్ వీటిని గుణములు అంటారు ఏమిటి ఇందులో అంటే సంధి జరిగే రూపాన్ని ఒకసారి గమనించండి అకారమునకు అన్నాను అంటే మొదటి పదం చివరలో తప్పకుండా మొదటి పదం చివరలో ఉండే అచ్చు అకారం ఉంటుంది దానికి ఆ అకారానికి రెండవ పదం మొదట్లో ఈ వస్తే సంధి జరిగిన పదంలో ఏ వస్తుంది రెండవ పదం చివరలో రెండవ పదం మొదట్లో ఊ వస్తే సంధి పదంలో ఓ వస్తుంది రెండో పదం మొదట్లో రు వస్తే సంధి పదంలో అర్ వస్తుంది ఎట్లానో ఉదాహరణ చూద్దాం దేవ ప్లస్ ఇంద్రుడు దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు అయింది దేవాలో ఆ ఉంది మొదటి పదంలో తప్పకుండా గుణసంధిలో మొదటి పదం చివరలో తప్పకుండా అకారమే ఉంటుంది అకారం ఆ ఉంది దానికి ఇంద్రుడిలోని ఈ కలిసింది దేవ ఇంద్రులోని ఈ కలిసినప్పుడు ఆ ప్లస్ ఈ కలిస్తే ఏమైంది ఇక్కడ దేవేంద్రుడు అయింది అంటే ఏ వచ్చింది ఏ వచ్చింది ఇట్లా ఆ ప్లస్ ఈ కలిసినప్పుడు ఏ రమ ప్లస్ ఈశుడు రమేషుడు రమలో ఆ ఉంటుంది ఈషుడులో ఈ ఉంటుంది కలిపినప్పుడు రమేషుడు పరమ ప్లస్ ఈశ్వర పరమాలో ఆ ఉంటుంది ఈశ్వరలో ఈ ఉంటుంది ఆ ఈ కలిసినప్పుడు పరమేశ్వర ఏ వస్తుంది అట్లా ఆ ప్లస్ ఈ కలిసినప్పుడు ఏ అవుతుంది అదేవిధంగా ఆ అనేదానికి ఊ కలిస్తే ఓ అవుతుంది చూడండి భాగ్య ప్లస్ ఉదయం భాగ్యోదయం భాగ్యలో ఆ ఉంది ఉదయం ఊ ఉంది ఆ ప్లస్ ఊ కలిసినప్పుడు భాగ్యోదయం అన్నప్పుడు ఓ వచ్చింది ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ అవుతుంది సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం ఇట్లా మహా ప్లస్ ఉదది మహోదది మహాలో ఆ ఉంటుంది ఉదదిలో ఉంది ఆ ప్లస్ ఊ కలిస్తే మహోదది ఓ అవుతుంది ఇట్లా అకారానికి ఉకారం కలిసినప్పుడు ఓ వస్తే అది గుణసంధి అదేవిధంగా రాజా ప్లస్ ఋషి రాజర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి రాజాలోని ఆ జాలో ఆ రాజా జాలో ఆ ప్లస్ ఋషిలోని రు ఆ ప్లస్ ఋషి రు కలిసినప్పుడు అర్ అవుతుంది రాజర్షిలో రాజర్షి అన్నప్పుడు జర్షి అన్నప్పుడు అందులో అర్ అనే ధ్వని వస్తుంది రాజర్షి వసంత ప్లస్ ఋతువు చాలామంది వసంత ప్లస్ ఋతువు అన్నప్పుడు వసంత ఋతువు అని రాస్తూ ఉంటారు అది విసందిగా రాయటం అవుతుంది కానీ దాన్ని సంధి చేసినప్పుడు వసంతర్తువు అవుతుంది అది వసంత ప్లస్ ఋతువు వసంతర్తువు వసంతర్తువు తర్ అన్నప్పుడు అర్ అనే శబ్దం అందులో వస్తుంది వసంత ప్లస్ ఋతువు వసంతర్తువు ఇది కూడా గుణసంధి అవుతుంది ఇట్లా గుణసంధిలో అనే దానికి ఈ లేదా ఉ లేదా రు పరమైనప్పుడు ఏ లేదా ఓ లేదా అర్ ఏకాదేశం అవుతాయి అని చెప్పడం గుణసంధి అవుతుంది ఇంకొన్ని ఇట్లాంటి పదాలు మీరు ప్రాక్టీస్ చేయండి మీకు తేలికగా గుణసంధి గుర్తుండిపోతుంది ఇక దీని తర్వాత మళ్ళా చెప్పుకోదగినటువంటి మరొక సంధి యనాదేశ సంధి యనాదేశ సంధి ఇందులో ఈ ఊ రూలకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వ రాలు ఆదేశమగును ఈ యావారాలను మనం ఏమంటామంటే ఎన్నులు అంటాం యావారాలను ఎన్నులు అంటాం ఎట్లా అంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు అన్నాను నేను అంటే మొదటి పదంలో ఈ కానీ ఊ గాని రూ గానీ ఉండొచ్చు దీనికి మరి రెండో పదం మొదట్లో ఏముండాలి అసవర్ణములైన ఉండాలి అసవర్ణము అంటే ఆ అచ్చు కాకుండా వేరే ఏ అయినా ఉండొచ్చు మొదటి పదంలో ఈ వచ్చింది అనుకుందాం అతి ప్లస్ అంత అనుకున్నప్పుడు అతిలో మొదట ఈ వచ్చింది మళ్ళీ రెండో పదం మొదట్లో ఈ తప్ప వేరే ఏ అయినా రావచ్చు అసవర్ణములైన అచ్చులు అంటే ఆ అచ్చు కాకుండా వేరే ఏ అచ్చు వచ్చినా సంధి పదంలో మాత్రం తప్పకుండా యా వస్తుంది అతి ప్లస్ అంతా అన్నాను అతి ప్లస్ అంతా కలిపినప్పుడు ఏమవుద్ది అత్యంత అత్యంత అంటే అతి ప్లస్ అంతా ఈ ప్లస్ ఆగలిసినప్పుడు యా కొత్తగా యా వచ్చి చేరింది వలె వస్తుంది అని మనం అనుకున్నాం అతి ప్లస్ అంతా అతి అంత ఎడ యా అనేది వచ్చి చేరింది అంటే మొదటి పదం చివరలో ఈ ఉండి దానికి వేరే అచ్చు పరమైనప్పుడు తప్పకుండా సంధి పదంలో య వస్తుంది అదేవిధంగా అభి ప్లస్ ఉదయం అభ్యుదయం అభి ప్లస్ ఉదయం అభ్యుదయం అంటే అభిలో ఈ ఉంది రెండో పదం చివరిలో రెండో పదం మొదట్లో ఇంతకుముందు అంతా అన్నప్పుడు ఆ వచ్చింది కానీ ఇక్కడ ఉదయం అన్నప్పుడు ఊ వచ్చింది అభి ప్లస్ ఉదయం ఈ ప్లస్ ఊ కలిసినప్పటికీని సంధిలో అభ్యుదయం అభ్యుదయం అక్కడ ఖచ్చితంగా యా ఒత్తు వచ్చి చేరింది కదా అక్కడ యా ఉంది అభ్యుదయం ఇట్లా ఈ మొదటి పదం చివరలో ఈ ఉండి ఆ ఈ కాకుండా వేరే అసవర్ణమైన ఏ అచ్చు చేరినా తప్పకుండా యా వస్తుంది అదేవిధంగా మొదటి పదం చివరలో ఊ ఉండి మొదటి పదం చివరలో ఊ ఉండి ఆ అచ్చు కాకుండా వేరే అచ్చు చేరితే వా వస్తుంది ఎట్లా అంటే అను ప్లస్ ఇంధనం అను ప్లస్ ఇంధనం అన్విందనం అన్విందనం అణులో ఊ ఉంది ఇంధనంలో ఈ ఉంది ఊ అనే దానికి ఈ కలిసినప్పుడు చివరిలో అన్విందనం అన్విందనం అన్నప్పుడు వా వచ్చింది చూడండి అన్విందనం వా వస్తుందన్నమాట అణు ప్లస్ అస్త్రం అనుకుందాం అణు ప్లస్ అస్త్రం కలిపినప్పుడు అన్వస్త్రం అవుతుంది అన్ ఇక్కడ కూడా అభ్యర్థులు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది వినేటప్పుడు ఇది ఓకే తేలికగానే అనిపిస్తుంది కానీ పదం సంధిలు ఇచ్చే సంధి పదాన్ని విడదీయమనిచ్చినప్పుడు అణువస్త్రం విడదీస్తే అని ఇచ్చే ఆప్షన్స్ ఇస్తాడు అను ప్లస్ అస్త్రం ఇస్తాడు అను ప్లస్ వస్త్రం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అటువంటప్పుడు అన్ వస్త్రం కదా అంటే అను ప్లస్ వస్త్రం కావచ్చు అనుకోవడానికి లేదు అను ప్లస్ వస్త్రం కాదు అను ప్లస్ అస్త్రం అవుతుంది అను ప్లస్ అస్త్రం అన్ వస్త్రం కన్ఫ్యూజ్ కావద్ది ఇక్కడ అనులో ఊ దానికి అచ్చు పరమైంది ఆ అస్త్రంలోని ఆ ఈ ఊ ప్లస్ ఆ కలిసినప్పుడు సంధి పదంలో అన్ వస్త్రం అయింది అంటే సంధి వల్ల ఆ వా అనేది కొత్తగా వచ్చి చేరింది అన్ వస్త్రం అవుతుంది మాతృ ప్లస్ అంశ మాతృ ప్లస్ అంశ అన్నప్పుడు మాతృలోని రు అంశలోని ఆ రు అనే దానికి ఆ పరమైనప్పుడు మాత్రంశ అన్నప్పుడు ఇక్కడ రుత్వం అచ్చు లేదు చూడండి మాత్రంశాలో రావత్తు వచ్చి చేరింది అంటే రావత్తు వచ్చింది అంటే అక్కడ అచ్చు కాదు అది హల్లు అంటే హల్లు రా వచ్చింది అనమాట మొదటి ఈ పరమైనప్పుడేమో యా వచ్చింది ఊతో ఊ అనేదానికి అసవర్ణమైన పరమైనప్పుడేమో వా వచ్చింది రూకు అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు రా వచ్చింది అంటే యా వా రా ఈ మూడు కూడా ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చు పరమైతే యావార వస్తాయి ఈ యావారాలను ఎన్నులు అంటారు ఇది యనాదేశ సంధి యనాదేశ సంధి ఇట్లాంటివి మనకు పాఠశాల స్థాయిలో అభ్యాసాల వెనుక అనేక ఉన్నాయి వీటిని ఒకసారి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మరింత తేలికగా మనం ఆ సంధి పదాన్ని ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది ఇక దీని తర్వాత మరొక సంస్కృత సంధి వృద్ధి సంధి చూడండి వృద్ధి సంధి అకారమునకు ఏఐలు పరమైన ఐకారము ఓవులు పరమైన ఔకారము ఏకాదేశమగును అకారమునకు ఏఐలు పరమైన ఐకారము ఓవులు పరమైన ఔకారము ఏకాదేశమగును చూడండి అకారానికి ఏ ఐ పరమైనప్పుడు అంటే అకారానికి మొద అంటే ఇందులో కూడా వృద్ధి సంధిలో కూడా మొదటి పదం చివరి అచ్చు తప్పకుండా ఆ ఉంటుంది మొదటి పదం చివరి అచ్చు ఆ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు చూడండి వసుధ ఏక వసుధాలో ధాలో ఉన్న ఏమిటి ఆ వసుధ ఆ ప్లస్ ఏకాలో ఏ ఆ ప్లస్ ఏ కలిసినప్పుడు వసుధైకా అయింది వసుధ ప్లస్ ఏక వసుదైక అదేవిధంగా అష్ట ఐశ్వర్యములు అష్ట ఐశ్వర్యములు ఇక్కడ ఆ ప్లస్ ఐ కలిసినప్పుడు మనకు సంధి పదంలో ఐ వచ్చింది అష్టాలోని ఆ ఐశ్వర్యంలోని ఐ కలిసినప్పుడు అష్ట ఐశ్వర్యములు అన్నప్పుడు అక్కడ కూడా ఐ వచ్చింది ఇట్లా అష్ట ప్లస్ అంటే అకారానికి ఏకు ఏ కలిసినా ఐ కలిసినా సంధిపదంలో తప్పకుండా అయి వస్తుంది అలాగే అకారానికి ఓ వచ్చినా అవు వచ్చిన తప్పకుండా అవు వస్తుంది దివ్య ప్లస్ ఓషధి దివ్య ప్లస్ ఓషధి దివ్యౌషధి అవుతుంది దివ్యౌషధి నాక ప్లస్ ఓకసులు నాకా నాక ప్లస్ ఓకసులు కసులు నాకౌకసులు ఓకసులు అంటే దేవతలు నాక ఓ కసులు అంటే స్వర్గంలోని దేవతలు అని పదానికి అర్థం నాక ప్లస్ ఓ కసులు నా కౌ కసులు అవుతుంది అంటే నాకలోని కా కాలో ఆ ఓ కసుల్లో ఓ కలిసినప్పుడు నా కౌ కసులు అన్నప్పుడు కౌలోని అవు అంటే ఆకు ఓ కలిస్తే అవు అవుతుంది అదేవిధంగా ఔషధం అనుకోండి వన ప్లస్ ఔషధం వన ప్లస్ ఔషధం ఔషధం ఈ నాలోని ఆ ప్లస్ అవు కలిసినప్పుడు మనకు సంధి పదంలో కూడా అవు వస్తుంది ఇట్లా సంధి పదాల్లో అంటే అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుంది ఓ అవులు పరమైనప్పుడు అవుకారం వస్తుంది ఇది వృద్ధి సంధి అందుకే ఐ ఔలను వృద్ధులు అంటాం ఐ ఔలను వృద్ధులు అంటాం ఇది వృద్ధి సంధి ఈ విధంగా మనకు పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి సంస్కృత సందులు ఇవి మరి సంస్కృత సందుల్లో మనకు ప్రశ్నల సరళి ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది ఒక పదాన్ని ఇచ్చి దాన్ని విడదీయమని అడగవచ్చు లేదా అంటే ఉదాహరణకు ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదం దీన్ని విడదీస్తే అని కూడా అడగవచ్చు లేదా కొన్నిసార్లు విడదీసినటువంటి పదాలను ఇచ్చి దీన్ని సంధిగా కలిపితే అనే ఆప్షన్గా కూడా ఇవ్వచ్చు అట్లా ఇప్పుడు భాగ్య ప్లస్ ఉదయం అనుకున్నాం భాగ్య ప్లస్ ఉదయం అనిచ్చి ఈ పదాలను కలపగా అంటే దాని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు భాగ్యోదయం భాగ్య ఉదయం ఇట్లా వేరు ఆప్షన్స్గా ఇచ్చే అవకాశం ఉంటుంది పదాన్ని ఇచ్చి సంధిగా కలపవనొచ్చు సంధిగా ఇచ్చి సంధి పదాన్ని ఇచ్చి విడదీయమని అడగవచ్చు లేదా ఒక పదం ఇచ్చి దీని సంధి పేరేమిటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది ఉదాహరణకు ఇప్పుడు ఉదాహరణకు వసుధైక లేదా సురైక అనే పదం ఇచ్చి దీన్ని విడదీస్తే ఏ సంధి అని అడగవచ్చు సురైక అన్నప్పుడు సుర ప్లస్ ఏక సురైక వసుధ ప్లస్ ఏక వసుధైక ఏక ప్లస్ ఏక ఏకైక ఇట్లాంటి పదాలన్నీ కూడా వృద్ధి సంధులు అవుతాయి అయితే పాఠశాల స్థాయిలో ఉన్న స్టాండర్డ్లో ప్రశ్న వస్తుంది కానీ అవే పదాలు రావాలని ఏమో లేదు ఆ తరహా ఏ పదం ఇచ్చినా కూడా మనం చేయగలగాలి ఇప్పుడు పాఠశాల పిల్లలకైతేనేమో పాఠశాల స్థాయిలో వాళ్ళకు పరిచయమైన పదాలను మాత్రమే ప్రశ్నలకు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మనది ఒక పోటీ పరీక్షల్లో కాబట్టి మనకు పాఠశాల స్థాయి సామర్థ్యాలు అంటే ఎంతవరకు మనం ఆ భాషా పరిజ్ఞానం కావాలో అంతవరకు నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇవ్వచ్చు ఉదాహరణకు స్వేచ్ఛ అనే పదాన్ని విడదీయమని గతంలో ఒకసారి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగారు స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది జనరల్గా చూడడానికి మనకు ఏమనిపిస్తుంది అది ఒక పదమే కదా దీంట్లో రెండు పదాలు ఎక్కడున్నాయి అని అనుకునే అవకాశం ఉంది కానీ అది గుణసందవుతుంది ఎట్లా అంటే స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ స్వ ప్లస్ ఇచ్ఛ స్వేచ్ఛ స్వాలో ఆ ఉంది ప్లస్ ఈ కలిసింది ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది అనుకున్నాం కదా గుణసంధి ప్రకారం అట్లా వస్తే అది స్వేచ్ఛ గుణసంధి అవుతుంది ఒకసారి స్వాభిమానం అనేదాన్ని ఇచ్చారు స్వాభిమానం చూస్తందుకు కూడా ఒక పదం లాగే అనిపిస్తుంది కానీ అది సవర్ణ దీర్ఘసంధి అవుతుంది ఎట్లా అంటే స్వ ప్లస్ అభిమానం స్వ ప్లస్ అభిమానం స్వాభిమానం అవుతుంది ఈ స్వ లో ఆ ప్లస్ అభిమానంలోని ఆ కలిసినప్పుడు ఆ ప్లస్ ఆ కలిసినప్పుడు ఆ అవుతుంది కదా సవర్ణ ప్రకారం అచ్చుకు అదే అచ్చుపరమైనప్పుడు దాని దీర్ఘం వస్తుంది అనుకున్నాం కదా స్వ ప్లస్ అభిమానం స్వాభిమానం అవుతుంది ఇట్లా సాధికారత స ప్లస్ అధికారత సాధికారత ఇట్లా ఆ పదాలు కాస్త మనల్ని కొంచెం ఆలోచింపజేసేటట్లుగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం చెప్పుకున్న ఉదాహరణలే రావాలి పాఠ్యపుస్తకంలోని ఉదాహరణలే రావాలన్న నియమం లేదు కానీ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలను మనం చదువుకున్నప్పుడు అప్లికబుల్ అంటే ఎట్లా దాన్ని ఎక్కడైనా మనం అప్లై చేసే విధంగా మనం ఆ సంధి సూత్రాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఏ పదాన్ని ఇచ్చినా కూడా చేయడానికి వీలవుతుంది ఇట్లా కాకుండా ప్రశ్నల్లో ఇంకా సంధి సూత్రం రాయమని కూడా అడిగే అవకాశం ఉంది అంటే సంధి ఇప్పుడు ఉదాహరణకు సంధి వృద్ధి స క్రింది వాణిలో వృద్ధి సంధి సూత్రము అని నాలుగు సూత్రాలు ఇవ్వచ్చు ఆ ఈ ఊరులకు అవయచ్చుల పరమైతే వాటి దీర్ఘాల ఏకాదేశం అవుతాయి అకారములకు ఈ ఊరుల పరమైతే ఏవారులు వస్తాయి అకారములకు ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వ్యావారాలు వస్తాయి ఇట్లా నాలుగు సూత్రాలు ఇచ్చి ఇందులో వలన సంధి ఏది అని అడిగే అవకాశం కూడా ఉంటుంది లేకపోతే క్రింది వాణిలో ఎన్నులు ఏమిటి గుణములు ఏమిటి వృద్ధులు ఏమిటి ఇట్లాంటి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ తరహాగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది తెలుగు సందుల గురించి మరొక సెషన్లో కలుద్దాం సెలవు